మన పల్లె పిలిచింది మన తల్లి పిలిచింది మన పల్లె పిలిచింది మన తల్లి పిలిచింది పుణ్యభూమి పిలిచెనారా పల్లె గతి మార్చగా ఎల్లలను దాటేసి కదలిరా 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 మన పల్లె పిలిచింది ప్రగతి ఉప్పెనోలే పొంగే రోజులొచ్చే చూడరా మన పల్లె బాగుపడుతున్నాదిరా మనసున్న మనుషుల బంధమై అణువణువు నా ప్రేమ గంధమై బావి వరసల ఊరు జీవ సంబంధాల మస్తులందరూ కర్మచారులు సోదరా మన కథా నాయకులు కావాలిరా శ్రమదానమే చేయరారా చెమట సుక్కలను రాల్చంగరారా ఎవరేదో చేస్తారని ఇంకెవరు వస్తారని ఎండమావుల కొరకు ఎదురు చూపులు వద్దు మిందు విరిగి పడిన వెనుకడుగు వేయొద్దు చేయి కలిపి సాగిపోరా పట్టుబడితే పల్లె పచ్చబడురా మన పల్లె పిలిచింది పల్లె పల్లెన ప్రగతి కనువిందు చేయాలిరా ప్రతి పల్లె సిరి మల్లె కావాలిరా కోటి అడుగుల బాట సారివై నువ్వు మొదటి అడుగే వేయ కదలరా ఊరూరు ఇల్లు ఆరోగ్యము విరియ పురుగు నీటిని పిచ్చి మొక్కలను చెప్ప పాడుబడిన బోరు బాబులను పూచరా సర్కారు నీ వెంట నడువగా పరిశుభ్రతకు పాటు పడరా ప్రతి పల్లె గంగదేవి పల్లెలవురా పరిశుభ్రతకు పాటు పడరా సింగిడి రంగులే విరియాలిరా పల్లె పరిశుభ్రతకు పాటు పడరా సింగిడి రంగులే విబినార్ గ్రామ ప్రజలకు ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధంగా మేము సర్పంచ్గా ఎలెక్ట్ అయినప్పటి నుంచి ఎలెక్ట్ అయిన కొత్తలోనే 6.5 కోట్లు సుమారుగా మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ నిధులు మంజూరు చేయడం జరిగింది. సిసి రోడ్స్ కానీ అండర్ డ్రైనేజ్ కానీ వాటిని పూర్తి చేసుకున్నాము. ఆ నిధులతోటి 80% వరకు అవి కంప్లీట్ చేశాము. ఇంకా 20% ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు ఇంకొక 1 కోటి రూపాయలు మంజూరు చేశాడు మన ఎమ్మెల్యే గారు. ఆయనైతే ఇది అడిగితే లేదనకుండా, ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా, తప్పకుండా ఏది లేదు కాదు అనకుండా మనకు మంజూరు చేయడం జరుగుతుంది. 100% మా పరిధిలోనే మా పదవీ కాలంలోనే పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాము. దానికి అన్ని వంతుల మన జెడ్పీటీసీ గోలి ప్రణీత పింగలరెడ్డి గారి సహకారం కూడా మాకు తప్పకుండా ఉంటుంది. అన్ని విధాల బీబీనార్ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తున్నాము, ఇంకా చేస్తూనే ఉంటాము. ఎందుకంటే మేము రాజకీయంలోకి అడుగు పెట్టడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ప్రగతి పదంలో నడిపించే విధంగా కృషి చేయడానికి, ప్రజల సంక్షేమాన్ని కోరుతూ వాళ్లకు సేవ చేయడానికి మేము ముందుకొచ్చాము. ఇంకా ఒకటి ఏంటంటే, అసలు మేము పదవిలో అడుగు పెట్టిన తర్వాత
నర్సరీని ఏర్పాటు చేసుకున్నాం, వైకుంఠ ధామాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ఇంకా పచ్చదనాన్ని హరితహారాన్ని పెంపొందిస్తున్నాము. బ్రిడ్జ్ పైన కానివ్వండి, బ్రిడ్జ్ పక్కన కానివ్వండి, బ్రిడ్జ్ పైన మాకు ఇప్పుడు గ్రామ పంచాయతీకి కావలసినటువంటి అన్ని కొటేషన్స్తో బొమ్మలను పెయింటింగ్ను కూడా ఏర్పాటు చేసుకున్నాము. హరితహారాన్ని కూడా పోచంపల్లి రోడ్డు కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా డోనర్స్ ద్వారా గ్రామ పంచాయతీకి ఒక ట్యాంకర్ని ఏర్పాటు చేసుకున్నాము, అలాగే ఒక ట్రాక్టర్ని, ఇంకా రెండు చెత్త ఆటోలను కూడా సమకూర్చుకున్నాము. అంటే ప్రతి వీధిలో చెత్త ఆటోలు తిరుగుతూనే ఉన్నాయి, మంచినీటిని సమకూరుస్తున్నాము. అదేవిధంగా మనము ఎలెక్ట్ అయిన కొత్తలో ఫస్ట్ ఒక 10 లక్షల ఫండ్తో మన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారి సహకారంతో వీధి దీపాలను కూడా ఎలెక్ట్ చేసుకున్నాము. అవి ఎల్ఈడి బల్బులోనూ సమకూర్చాము. ఇలా ప్రతి దాన్ని పారిశుద్ధ్యంలో కానీ దేనిలో కానీ వెనకడుగు వేయకుండా ముందుకే వెళుతున్నాము. ఇంకా మేము సర్పంచ్ అయిన 1 సంవత్సర కాలంలోనే విభిన్న చరిత్రలోనే లేని విధంగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుని మన ఎమ్మెల్యే గారి సహకారంతో, జెపిటీసీ గారి సహకారంతో, పాలక వర్గ సభ్యుల సహకారంతో, మన కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును కూడా మేము అందుకొని ఎంతో ఆనందంగా ముందుకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నాము. గ్రామ పంచాయతీ అవార్డు అందుకున్నందుకు మాకు అది ప్రోత్సాహకంగా చూస్తూ రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తున్నటువంటి అధికారులకు కానీ మన ఎమ్మెల్యే గారికి కానీ కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మాకు సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.